హాయ్ బ్రో. ఇది ఆర్ట్ డిపార్ట్మెంట్ అని పెయింటింగ్ పెయింటింగ్ డిపార్ట్మెంట్ ఇయర్ థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఓకే. ఇదంతా మీ వర్క్ అన్న? ఇది మా వర్క్షాప్. వర్క్షాప్ ఓకే. యాక్చువల్లీ వీళ్ళు చేస్తున్నారు, నితిన్ ఇంకా ఉన్నారు కొంతమంది, వాళ్ళు చేస్తున్నారు. ఏంటంటే జస్ట్ వర్క్షాప్ తీసుకున్నాం, బట్ ఈ క్రియేటివ్ ఐడియాస్ అన్నీ వాళ్ళవే. వాళ్ళవే ఐడియాస్ ఓకే. ఇవన్నీ ఆటోమొబైల్స్ సంబంధించిన వస్తువులతో మీరు ఇదంతా డిజైన్ చేశారు? యా అన్న. ఇవన్నీ అంటే ఎంత ఉన్నాయో ప్రైజెస్? అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయా అన్న? యాక్చువల్లీ ప్రైజెస్ ఎవ్రీ మీడియం కన్నా దీంట్లో ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మీరు యూజ్ చేసే మెటీరియల్ అండ్ అవన్నీ కదా. సో ఆ వర్క్కి మీరు మెటల్ని బెండ్ చేయడం, ఇంకా వాటిని వెళ్ళి చేయడం, మీకు ఫిక్స్ చేయడం కొంచెం కష్టం ఉంటుంది. అండ్ మెటల్కి ఎందుకు అంత ప్రైస్ అంటే లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. మీరు ఎన్ని ఇయర్స్ ఉంటే అంతకన్నా ఎక్కువ ఇయర్స్ అలా ఉండిపోతుంది. ఎందుకంటే రష్ పట్టవు, రష్ పడకుండా మేము తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మేము తీసుకుంటున్నాం. సో రష్ పట్టవు, ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయంటే ఎంత ఎన్ని డేస్ ఉంటే అంత వాల్యూ దానికి. సో అలా అదేంటంటే ల్యాంటరా? నా ల్యాంప్ అదే, యాక్చువల్లీ బల్బ్ ఉంది. ఓకే, కొంచెం చిన్న ఇష్యూస్ వల్ల తీసారు. తీసారు ఓకే. లేదంటే బల్బ్ ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసేవచ్చు, లైక్ ఎక్కడికైనా క్యారీ చేయవచ్చు లైక్ అది. ఓకే, బల్బ్ ఇన్స్టాల్ చేసి క్యారీ చేయవచ్చు. యాక్చువల్లీ ఒకటి చేయాలంటే ఫస్ట్ మన ఇది ఈ మీడియం ఎలా అంటే ఫస్ట్ ఈ మీడియం ఎలా అంటే ఉన్న వస్తువుని ఎలా మోల్డ్ చేయొచ్చు. ఓకే, బట్ దీంట్లో ఎలా అంటే ఉన్న స్క్రాప్ని చూసి దాంట్లో నుంచి ఒక ఐడియా తీయాలి. ఓకే. సో ఐడియా తీయడానికి చాలా చాలా క్రియేటివిటీ అవసరం ఉంటుంది అండ్ టైం పడుతుంది. ఓకే. అండ్ ఒకసారి తీసిన తర్వాత దాన్ని వెల్డ్ చేయడం ఇంకా పెద్ద టాస్క్. అదే ఒక మెటీరియల్ని దాన్ని నీట్గా బెండ్ చేసి మీకు కావాల్సిన షేప్లో చేయడం అనేది. వెల్డింగ్ చేసేటప్పుడు హ్యాండ్ టచ్ అవ్వకుండా లైక్ చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆ స్మోక్ మంచిది కాదు బాడీకి చేసేటప్పుడు. సో అవన్నీ మైండ్లో ఉంచుకొని డిజైన్ చేస్తారు. నైస్ నైస్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇక వీళ్ళే చేశారు తను, అరుణ్ తరుణ్, ఇంకో తను నితిన్, వీళ్ళు అందరు కలిసి చేశారు. రియల్లీ గ్రేట్ వర్క్. థ్యాంక్ యూ.